ప్రకాశం జిల్లా తర్లుపాడు మండలంలోని చెన్నారెడ్డిపల్లి గ్రామంలో ఎస్సీ కాలనీలోని మండల ప్రాథమిక ఆదర్శ పాఠశాల ఆవరణంలో ఎస్టీయు మండల అధ్యక్షుడు కసిటిక్ జగన్ బాబు ఆధ్వర్యంలో ఉచితంగా 300 మాస్కులు పంపిణీ చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, దేశంలో కరోనా కోరలు చూపుతోందని, రోజు రోజుకు ఈ కరోనా వైరస్ మహమ్మారి బారిన పడుతున్న వారి సంఖ్య రోజు రోజుకు భారీగా పెరుగుతుందని, కాబట్టి ఈ మాస్కులు ధరించాలని, ప్రతి ఒక్కరూ ఇంటి నుంచి బయటకు రాకూడదని సూచించారు. ప్రతి ఒక్కరూ పరిశుభ్రంగా ఉండాలని, ఈ కరోనా వైరస్ ను తరిమికొట్టాలని, ప్రతి ఒక్కరూ కేంద్ర రాష్ట్ర ప్రభుత్వ ఆదేశాలను తప్పనిసరిగా పాటించాలని కోరారు. ఈ కార్యక్రమంలో గాదంశెట్టి శేషగిరిరావు, జనార్దన్, ఖాదర్ తదితరులు పాల్గొన్నారు. జనార్దన్, శేషగిరి, ఇప్పుడు ఏంటంటే టీవీలలో రేడియోలలో అంత లెక్క మీరందరికీ తెలుసు కరోనా అనే వ్యాధి ఎట్టాడుదో. ఆ వ్యాధి బారిన మనం రక్షించుకోవడానికి మనకు మనము ప్రతి ఒక్కరము బయటికి పోయినప్పుడు మాస్క్ అనేది కంపల్సరీ పెట్టుకోవాలా. తుమ్ము వచ్చింది అనుకో, ఇట్లా పెట్టి తుమ్ముకోవాలా. మనిషి మీద తుమ్మకూడదు, దగ్గకూడదు. అందువల్ల జాగ్రత్తగా ఉండాలి. మీరు ఎక్కడైనా బయటికి పోయిరాగానే రోజుకు 6 నుంచి Thank you.